కాళోజీ కళాక్షేత్రానికి బీఆర్ఎస్ హయాంలోనే నిధులిచ్చి పూర్తి చేస్తే ఆ క్రెడిట్ ను ఇప్పుడు కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటుందన్న బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇచ్చిన నిధుల్లో సగానికి పైగా వాళ్లే మింగేశారని అన్నారు. 75 కోట్ల కళాక్షేత్రాన్ని పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వాళ్లన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకులతో కాల్చినట్టు వ్యక్తులు ఇద్దరు చేతుల పైన అది ప్రారంభిస్తుంటే కాళోజీ గారి ఆత్మ ఘోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నాం. మీ కాంగ్రెస్ హయాంలే కదా, మీ కాంగ్రెస్ లో జరిగినటువంటి బూట ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా కాళోజీ గారు గలం విప్పిన విషయం తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. మీ పాలనలో ప్రజా వ్యతిరేక చర్యలు, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే నా గొడవలో ప్రస్తావించిందంతా కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగానే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాళోజీ కళాక్షేత్రాన్ని చెప్తాను కదా, నీతులు వీళ్ళు 90% కంప్లీట్ చేస్తే మిగతా 10% సున్నాలే సద్దాలు పెట్టి సున్నాలేసి దీన్ని మేం చేస్తామని చెప్పుకుంటాం అంటాను. ఇక బుద్ధి వస్తుంది మారుతారనే నమ్మకం నాకైతే అవపడతలేదు. ఈ పబ్లిక్ తిరగబడి చీపీలు చెప్పులు మారలేసి కొట్టేదాకా వీళ్ళ బుద్ధి మారదు, ఇదే వ్యవహరిస్తారనేది అర్థం అయిపోయింది నాకు. కాళోజీ కళాక్షేత్రానికి 45 కోట్ల రూపాయలు సింగిల్ చెక్ డేటు, దానికి అయింది 95 కోట్లు. ఈ 45 ను 30 75 కోట్లు మేమిస్తే 20 కోట్లు వాళ్ళకి హాయంలో తెచ్చి జాగ ఇచ్చింది మీరే కాదనట్టు. మేము కాదంటామా? ఇంతమంది కళ్ళెదురు అవుపడుతుంది. పిల్లరు పోసింది వాస్తవమే, మీరే పోసి స్లాబ్ వేసింది మీరే. 25 కోట్లు అని పెడితే 10 కోట్లు ఖర్చు పెట్టి 15 కోట్లు మింగితే దున్నపోతులు తిరిగా దాని మీద ఎన్ఐటీ వాళ్ళు ఇదే ఇచ్చారు, ఏది రిప్రెంట్ అయితే అది కూలిపోతుంది పబ్లిక్ కూర్చున్నాక. అలా మొత్తం తిన్నారు నాయన మీరు, దాని విజిలెన్స్ ఎంక్వైరీ వేసింది దాని మీద. ఇచ్చిన 25 లో 15 తిన్నాం వీళ్ళు. మేము 45 30 75 కోట్లు ఇస్తే మేము కంప్లీట్ చేసినట్ట, వాళ్ళు కంప్లీట్ చేసినట్ట మీ సాక్షిగా చర్చగ్రహం అంటాను. ఇది జీవోలు రిలీజ్ చేసిన డేట్లు చెక్కులు.